పిల్లలు ఈరోజు మనం చూడబోయే కథ ఐ కెన్ సేవ్ దెమ్ టు ఎంజెండర్డ్ యానిమల్స్ ఆఫ్ ఇండియా అనే కథ. ఈ కథలో అంతరించిపోబోతున్న ఆల్మోస్ట్ అంతరించిపోయిన జంతువుల గురించి పక్షుల గురించి తెలుసుకుందాం. భారతదేశానికి సంబంధించినవి మాత్రమే ఇందులో ఉంటాయి. ఒక జంతువు తర్వాతి కాలంలో కనిపించకుండా మాయమైపోతే దాన్ని అంతరించిపోయింది అంటామన్నమాట. అంటే ప్రపంచంలో ఆ జంతువుకి సంబంధించిన లేదా ఆ పక్షికి సంబంధించిన ఒక్క జీవి కూడా బ్రతికి లేదు. ఒకప్పుడు అవన్నీ బ్రతికుండేవి, ఈరోజు ఒక్కటి కూడా కనిపించట్లేదు, పూర్తిగా మాయమైపోయాయి అనుకున్నప్పుడు వాటిని అంతరించిపోయాయి అంటామన్నమాట. ఇంగ్లీష్లో ఎండేంజర్డ్ అండ్ వాటిని ఎక్స్టింక్ట్ అంటాం. ఎక్స్టింక్ట్ అవ్వటానికి ముందు ఎండేంజర్డ్గా కొన్ని రోజులు వాటిని గుర్తిస్తామన్నమాట. అంటే చాలా తక్కువ స్థాయిలో అవి కనిపిస్తున్నప్పుడు, 1, 2, 4 అలా కనిపిస్తున్నప్పుడు వాటిని ఎండేంజర్డ్ అంటాం. తెలుగులో అంతరించిపోబోతున్నాయి, త్వరలో అంతరించిపోతాయి, ప్రమాద స్థాయిలో ఉన్నాయి, ఇలా వ్యవహరిస్తామన్నమాట. ఈ కథని రాసిన వాళ్ళు రోహిణి శ్రీపాద, బొమ్మలు వేసిన వాళ్ళు శృతి క్రాలేటి. ఈ కథ స్టోరీ వీవర్ కమ్యూనిటీ ద్వారా మీకు అందుబాటులోకి వచ్చిందనమాట. storyweaver.org.inలోకి వెళ్ళి మీరు ఈ కథని చదవచ్చు. అప్ ఇన్ ద ట్రీ ఈజ్ అ వైట్ బెల్లీ, ఇన్ ద క్యాడమమ్ హిల్స్ ఈజ్ ఎ షోలాకిలి. సో ఈ బొమ్మలో మీరు చూస్తున్నది క్యాడమమ్ హిల్స్, అంటే తమిళనాడులో కింద దిగువ భాగం లోపల మీకు క్యాడమమ్ హిల్స్ అనే ఒక పర్వత శ్రేణి ఉంది. ఆ పర్వత శ్రేణిలో ఈ వైట్ బెల్లీ అంటే కడుపు భాగంలో తెల్ల రంగు ఉన్న పక్షి మనకు కనిపిస్తుందన్నమాట. ఇది త్వరలో అంతరించిపోబోతుంది, ఇప్పుడు ప్రమాద స్థాయిలో ఉంది, వీటి సంఖ్య చాలా తక్కువ ఉంది అని అనమాట. స్పెక్స్ ఆఫ్ గోల్డెన్ షిమ్మర్స్ ఇన్ ద వాటర్స్ విత్ మషీర్ యాజ్ స్విమ్మర్స్. ఈ చేప పేరు మషీర్, ఇది త్వరలో అంతరించిపోబోతుంది. Spot them in Manipuri bush before the red-necked quail goes whoosh. Manipur loni chinna chinna gaddi pranthallo adavullo kanipinche ee quail, red-necked quail ante gontu daggara erupu rangu unna kamju pakshulu Manipur lo unnai. ఈ త్వరలో అంతరించిపోబోతున్నాయి, ప్రమాద స్థాయిలో ఉన్నాయి అన్నమాట. వీటిని మనం చూడాలంటే కేవలం మణిపూర్ వెళ్ళి చూడాల్సి ఉంటుంది. హియర్ కమ్స్ ద టార్పిడో బాబ్ డ్రాయింగ్ ఎ సిల్వర్ అండ్ రెడ్ గార్బ్. సిల్వర్ అండ్ రెడ్ గార్బ్ అనే చేప ఇది, అంటే వెండి రంగు ఎరుపు రంగు కలిపి ఉన్న పక్షి అన్నమాట. ఇది కూడా త్వరలో అంతరించిపోబోతుంది. యాంగ్రీ క్యాకిల్స్ ఇన్ నీల్గిరి గష్ డిస్ట్రాయింగ్ ఇట్స్ నెస్ట్ ఈజ్ ఎ లాఫింగ్ ట్రష్. లాఫింగ్ ట్రష్ అనే పక్షి ఇది, ఇది నీలగిరి అడవుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఇండియన్ లిజర్డ్ హ్యాజ్ ఎ యూనిక్ స్ట్రైడ్ లైక్ ఎ కంగారూ స్టాండింగ్ అప్ రైట్. కంగారూలా నిటారుగా నిలబడగలిగే బల్లి ఇది. దీన్ని భారతీయ బల్లి అంటారు లేదా ఇండియన్ లిజర్డ్ అంటారు. ఇది కూడా ప్రమాద స్థాయిలో ఉంది, అంతరించిపోబోతుంది త్వరలో. There is a hornbill eating fix on the island of Narcon Dam where there are no pigs. ఈ పక్షి హార్న్బిల్ పక్షి లేదా ఎబ్బెర పక్షి అంటారు, ఖడ్గ మృగం లాగా. దీనికి కూడా ముక్కు మీద ఒక కొమ్ము ఉంటుంది. సో కొందరు దీన్ని కొమ్ము పక్షి అంటారు, కొందరు దీన్ని ఎబ్బెర పక్షి అంటారు. హార్న్బిల్ ఈ పక్షి పేరు. ఇంకా దాని ముక్కు పైన ఉన్న కొమ్ము ఇంకా పైకి కొమ్ములాగా వచ్చి ఉండొచ్చు. ఇది నార్కొండం అనే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఒక దీవి మీద ఉంటుంది. ఇది ఫిక్స్ని లేదా అత్తి పళ్ళని తింటుందన్నమాట. ఆన్ ద వైండింగ్ నీలగిరి రోడ్ స్టాప్స్ ఎ కార్ యాజ్ ద చిల్డ్రన్ స్పాట్ ఎ టార్. ఈ టార్ అనే అడవి మేక లేకపోతే అడవి గొర్రె, అడవి మేక, ఇది నీలగిరి కొండల్లో మనకు కనిపిస్తుందన్నమాట. ఇది కూడా అంతరించిపోబోయే స్థాయిలో ఉంది, దీన్ని కాపాడకపోతే ఇది పూర్తిగా మటుమాయమైపోయే ప్రమాదం ఉందన్నమాట. ఏ బ్రాన్స్ హెడ్ బాస్ ఇన్ ద సన్లైట్ ద వైన్ స్నేక్ ఇన్ గ్రాస్ ఈజ్ ఎ ప్రెట్టీ సైట్. గడ్డిలో కనిపించే ఈ వైన్ స్నేక్ లేదా తీగల పాము
ఇది కూడా అంతరించిపోబోతుందన్నమాట. ఈ తీగపాముకున్న విశేషత ఏంటి, దీని తల మీద ఇత్తడి రంగులో చారలు ఉంటాయన్నమాట. ఇత్తడి రంగులో దీని తల మీద చర్మం ఉంటుంది, అందుకనే దీన్ని బ్రాంజ్ హెడ్ అంటారు. ద కలర్డ్ ఎగ్స్ లే బ్రోకెన్ ఆఫ్ ద సాడ్ లెసర్ ఫ్లారికన్. ఈ ఫ్లారికన్ అనే పక్షి గుడ్లని మనుషుల చర్యల వల్ల కానీ, కుక్కల వల్ల కానీ, ఇంకే వేరే కొత్తగా వచ్చి చేరిన శత్రువుల వల్ల కానీ వీటి గుడ్లు పగిలిపోతున్నాయి, ఇవి గూట్లో పెట్టుకున్న గుడ్లన్నీ. సో ఆ విధంగా ఇది అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉంది, కనుమరుగైపోయే ప్రమాదంలో ఉంది. సో దీన్ని కూడా మనం కాపాడేందుకు ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవాల్సి ఉంటుంది. త్రూ ద కొచ్చిన్ ఫారెస్ట్ ఇట్ స్కటల్స్ ఓవర్ ల్యాండ్ గోస్ ద కేన్ టర్టిల్. దీన్ని కేన్ టర్టిల్ లేదా వెదురు తాబేలు అందాము. ఇది కొచ్చిన్ అడవుల్లో ఉంటుంది. అక్కడ కూడా కొచ్చిన అడవులు, మనుషులు అడవుల్లోకి వెళ్ళిపోయి ఇళ్ళు కట్టేసుకోవటం వల్ల, అడవుల్ని నరికేసి పొలం పనులు చేసుకోవటం వల్ల అడవుల ప్రాంతం తగ్గిపోయి తగ్గిపోయి అడవుల్లో ఉండే జంతువులన్నీ కూడా చనిపోవాల్సి వస్తుంది. అలా చాలా జంతువులు అంతరించిపోతున్నాయి, అసలు మనకు కనిపించకుండా పోతున్నాయి. వాటిల్లో ఈ వెదురు తాబేలు ఒకటన్నమాట. ఇన్ ద గ్యాంగెస్ రివర్ అ డాల్ఫిన్ ఆల్మోస్ట్ బ్లైండ్ విత్ ఎ లాంగ్ నోస్ అండ్ ఫిన్. ఈ పొడవాటి ముక్కుతో, పొడవాటి చేతులతో కనిపించే డాల్ఫిన్ ఇది గంగానదిలో మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా త్వరలో అంతరించిపోబోనుందన్నమాట. ఎందుకని, గంగానదిలో మనం వేసే చెత్త వ్యర్థం పదార్థాలన్నీ కూడా అక్కడ ఉండే చేపల్ని చంపేస్తున్నాయి. అలా ఒక్క డాల్ఫిన్ కూడా మిగలకుండా అన్ని డాల్ఫిన్లు చచ్చిపోయేలా మనుషుల పనులు చేస్తున్నామన్నమాట. ఈ కథలో ఉన్న బొమ్మలన్నీ, మనకు ఇప్పటివరకు కనిపించిన బొమ్మలన్నీ కూడా శృతి క్రాలిటి వేశారు. రోహిణి శ్రీపాద ఇంగ్లీష్లో ఈ కథని మనకి రాసిచ్చారనమాట. ఇది సిసి బై లైసెన్స్తో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ద్వారా మనం కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ని చూసుకున్నామన్నమాట.